तारक मामा। अयो रामा। हाय। हाय, आई हैड अ वेरी बैड डे अंजलि। ये वाइंडी? अरे कोत्तगा ये देवन चप्पू। అదే మా ఎడిటర్ నా దృష్టి మళ్లించి మళ్లించి బోర్ కొట్టించాడు నన్ను. పాఠకులు అలా ఉంటారు ఇలా ఉంటారని. నేను ఇవాళ కంట్రోల్ చేసుకోలేకపోయింటే అంజలి నాకు తనతో గొడవ అయ్యుండేది. గొడవ అయ్యుండేది కాదు, గొడవ అయ్యింది. చాలా పెద్దది ఈ సొసైటీలోనే. నాకు ఎడిటర్ కి మధ్య గొడవ వల్ల సొసైటీలో గొడవైందా? ఓహో, మీ గురించి మీ ఎడిటర్ గురించి చెప్పటం లేదు నేను. మరి జయ వదిన మాధురి వదిన మధ్య చాలా పెద్ద గొడవ మా కిట్టి పార్టీలో ఈ రోజు జరిగింది. వాళ్ళిద్దరి మధ్య గొడవ? దేని గురించి చెప్తున్నాను? ఓరి భగవంతురా, మొదటిసారి కిట్టి పార్టీ చేసుకున్నారు, అందులోనూ గొడవైపోయిందా? అది ఇంత చిన్న విషయంలో గొడవైందా? అంతేకాదు, పిల్లలు కింద ఆడుకుంటుంటే బెండగిరన్నయ్య, సుబ్బన్నయ్య, టప్పు, సోనులను పైకి పిలిచారు. అంతేకాదు, సుబ్బన్నయ్య, బెండగిరన్నయ్యల మధ్య కూడా గొడవైంది. అంజలి, నాకు నీ అంతేకాదు అంతేకాదు వింటుంటే కేవలం ఆడవాళ్లు మాత్రమే కనిపిస్తున్నారు. అరే, ఇంత పెద్ద గొడవకి కారణం మీ ఆడవాళ్లే అయ్యారు కదా. మేము మగాళ్ళు మాత్రం రోజు కలవడం లేదు అబ్దుల్ షాప్ దగ్గర సోడా తాగడానికి. అక్కడ మాట్లాడుకుంటాం, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కూడా వస్తాయి. ఒక్కోసారి అభిప్రాయాలు కలవు, కానీ చిన్న చిన్న వాగ్వాదాలు తలెత్తాయి. ఆడాళ్ళ ఇలా గొడవలు మాత్రం పడం కదా. చూడండి, మనవి మగాళ్లకి ఆడాళ్ళకి మధ్య గొడవ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనం జయ వదిన మాధురి వదిన మధ్య గొడవ గురించి ఆలోచించాలి కదా. ఐ థింక్ యు ఆర్ రైట్ అంజలి, నేను అనవసరమైన వాగ్వాదానికి తెరతీస్తున్నాను. నా ఉద్దేశంలో వీళ్ళిద్దరు ఆడవాళ్ళు తమ గొడవని తమంతట తామే పరిష్కరించుకుని ఉండాల్సింది. నాకు అర్థం కావడం లేదు వీళ్ళిద్దరు భర్తలు గొడవ పడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. ఇంకో విషయం చెప్తాను నేను, వీళ్ళిద్దరూ తమ తమ భర్తలకి వాళ్ళ విషయాన్ని అసలు చెప్పు ఉండాల్సిందే కాదు. నాకు తెలిసి ఈ సొసైటీలో ఇంతకు ముందు ఎప్పుడు ఇంత పెద్ద గొడవ జరగలేదు. చూడండి, మీరే ఏదో ఒకటి చెయ్యాలి. మాధురి యోధునికి జయ యోధునికి మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చేందుకు మీరే ఏదో ఒకటి చేయండి. నాకు అలాగే అనిపిస్తుంది అంజలి, ఇప్పుడు మనం చేయాల్సింది అదే. ఎందుకంటే చూడు, ఈ విషయం ఏంటంటే అసలు వాళ్ల మధ్య పరస్పర అభిప్రాయ భేదాలు ఏర్పడడం వరకు సరే, మనసులో భేదాలు మాత్రం తలెత్తకూడదు. కరెక్ట్. అరే బాబాయ్ గారు, సత్రియాకాల్. నమస్తే. జయ భవానీ బాబు. అది బాబాయ్ గారు, ఒక విషయం అడగాలి మిమ్మల్ని. అడుగు. అది జయ వదిన మాధురి వదిన మధ్య ఒక గొడవ అయింది కదా, ఎంతవరకు వచ్చింది? సమస్య పరిష్కారం అయిందా? నువ్వు రోషన్ వా, రోషన్ పెళ్ళానివా? ఎందుకు? అరే ఎందుకంటే ఈ ఆడవాళ్ళ గొడవ మీద నీకెందుకెంత ఆసక్తి? అరే బాబాయ్ గారు, విషయం తెలుసుకోవాలని కాదు, ఒకే సొసైటీలో ఉంటున్న వాళ్ళం, ఒకే కుటుంబంలా ఉంటున్నాం. ఇద్దరు ఆడాల మధ్య గొడవ జరగడం మంచిదేనా? మీరే చెప్పండి. అరే బాబు, నువ్వు ఇలాంటి విషయాలు అస్సలు పట్టించుకోకు. పట్టించుకోవద్దా అంటే? అరే వదిలే బాబు, నేనేదో చెప్తానో అది నీకు అర్థం కాదు. నువ్వు పని చేయి, నువ్వు నీ పరువు మీద దృష్టి పెట్టు, అలాగే నన్ను మనశ్శాంతిగా భగవంతుడు దర్శనం చేసుకుని సరేనా? సరే బాబాయ్ గారు, సత్శ్రీఅకాల్. అంజలి వదిన, జయ వదిన, మాధురి వదిన ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలు పెట్టారా లేదా? అరే మాధురి వదిన, జయ వదినల సంగతి వదిలే. వీళ్ళిద్దరి వల్ల బెండగిరన్నయ్య, సుబ్బన్నయ్యల మధ్య గొడవ జరిగింది. అయినా ఇప్పుడు జరిగింది ఏదైనా అదంత మంచిది కాదు. ఐ థింక్ మనమే ఏదో ఒకటి చేయాలి. కానీ చెయ్యాలనున్నా ఏం చెయ్యాలి? నిమ్మకాయ మిర్చి. 5 రూపాయలకి నిమ్మకాయ మిర్చి. కోమలదిని కూడా కంచండి. యూనో, మనం వాళ్ళ మధ్య కాంప్రమైజ్ చేస్తేనే బాగుంటుంది. నేను ఒక ఐడియా ఇవ్వనా? ఏంటి? ఏంటి? ఇప్పుడు మీరు మాధురి వదిన, జయ వదిన ఇద్దరిని ఒకే గదిలో బంధించండి. 5 నిమిషాల్లో ఇద్దరి కోపం చల్లారిపోతుంది. తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అరే కానీ ఎలా? అదెలాగంటే, మా పెద్ద తోటి కోడలు, చిన్నావిడ, కమల, విమల ఇద్దరి మధ్య ఒక రోజు ఎంత పెద్ద గొడవైందంటే ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే మానేశారు. అప్పుడు మాత్ర ఏం చేసిందంటే వాళ్ళిద్దరిని ఒకే గదిలో బంధించేసింది. 5 నిమిషాల్లో ఇద్దరు పొగరు దిగిపోయింది. ఇప్పుడు ఇద్దరు ఒకరితో ఒకరు బాగా మాట్లాడుకుంటున్నారు. అరే వా, నాట్ ఎ బ్యాడ్ ఐడియా. ఇప్పుడు వాళ్ళిద్దరూ మా అత్తతో మాట్లాడారనేది వేరే విషయం. జయోదిన. జయ వదిన, మీరు నిన్నంత కనిపించలేదు. పానుండి రాలేదు. అరే రండి రండి జయ వదిన, ఏమివ్వను మీకు. పాలక్ ఉంది, గోబీ ఉంది, టమాటాలు ఉన్నాయి. వదు, టమాటాలు ఇంట్లో ఉన్నాయి. 1 కిలో వంకాయలు ఇవ్వు. ములక్కాయలు ఫ్రెష్ గా ఉన్నాయి. Oh, my God.
హలో మాధురి వదిన. ఏమివ్వను మీకు? నాకు ఒక కిలో టమాటాలు ఇవ్వు. టమాటాలు ఎన్ని కిలోలు ఉంటాయి? అన్ని కలుపుకుని 15 కిలోలు ఉంటాయి. ఇవన్నీ నాకే ఇచ్చే. టమాటాలు ఏం కర్మ? మొత్తం కూరలు బంటే కొనయచ్చుగా. మీరు నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు చెప్తున్నాను. మార్కెట్ ఎందుకు? మొత్తం కూరల పొలాలే కొనేయండి, నాదేం పోయింది. చూడండి జయవదన, నాకు డబ్బు పొగరు చూపించకండి. ముందే చెప్పేస్తున్నాను నేను. ఒక్క నిమిషం, మీరిద్దరు శాంతించండి. జయవదన నా కోసం శాంతించండి. శాంతించండి జయవదన. అయ్యో మీరంతా నన్న ఎందుకు శాంతి శుభ చెప్తున్నారు? ఎందుకంటే నన్ను బోలా మర్చిననే కదా. ప్లీజ్, మీరు బోలానా? కొండ మిరపకాయ నేను గయ్యాలి గంపన. అరే నువ్వు గయ్యాలి భవానీవి. మీరిద్దరు ప్లీజ్ పరస్పర దూషణ అంత్యక్షరి ముగిస్తారా? నోటికి తాళం వేయండి, తాళం. మాధురి వదిన ప్లీజ్. ఏ నోరేవి తలుపు కాదు, తాళం వేసుకోవడానికి సరిగ్గా ఎక్కడ కూడా రావట్లేదు. ఒక్క నిమిషం. ఒరే మెదడు అనేది ఉందా పొరలో? డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీ ఇద్దరికి చెప్తున్నాను, మీరిద్దరు శాంతించండి ప్లీజ్. అయ్యో నాన్న ఎందుకు శాంతించండి? ఆవిడతో చెప్పండి. చూడండి జయోద్ర, దేవుడా దేవుడా. అయ్యో బాబాయ్, మమ్మీ మాధురి ఆంటీల గొడవ పెరుగుతూనే పోతుంది. టప్పు, ఇక్కడ నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ఓయ్ టప్పు, ఇప్పుడు ఏమవుతుంది? ఇక సోను మనతో ఆడుకోవడానికి రాదా? టప్పు, ఇక ఈ గొడవ ముగిసిపోయేంత వరకు సోను మనతో ఆడుకునేందుకు రాదు. ఈ మాట నిజమే. టప్పు ఈ కిట్టి పార్టీ అందరినీ కటీఫ్ చేసేసింది. అరే టప్పు, మేమెంతసేపటి నుంచి మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడవే ఏదో ఒకటి చెప్పు. మౌనవ్రతమా ఏంటి? మమ్మీ మాధురి ఆంటీల గొడవని ఇక టప్పుని కాంప్రమైజ్ చేయిస్తాడు. ఎలా? నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. ఏంటి? సరేనా? వాట్ ఏ మాస్టర్ ప్లాన్ టప్పు. నా ఉద్దేశంలో మనం ఈ ప్లాన్ సోనుతో చెప్పాలి. అయితే పద, సోనుకు చెప్పేద్దాం. ఆగండి, నేను ఈ ప్లాన్ సోనుకి ఫోన్ లో చెప్తాను. హలో. ఫోన్ ఎందుకు కట్ చేసావు? మాట్లాడు. మాధురి అంటే ఫోన్ తీశారు, తనతో చెప్పాల్సింది. సోనుకి ఫోన్ ఇవ్వమని. నేను మాధురి ఆంటీతో సోనుకి ఫోన్ ఇవ్వమని చెప్తే నా పేరు వినగానే మాధురి అంటే సోనుకి ఫోన్ ఇవ్వరు. ఇడియట్, మళ్ళీ ఫోన్ చేస్తాను. సోను టీవీ సౌండ్ తగ్గించు. ఈ తిను, నాకు అక్కర్లేదు. అరే హలో. అరే ఎవరు ఈ ఫోన్ చేస్తోంది? టప్పు, ఇంకొకసారి మళ్ళీ చేసి చూడు. మాధురి ఒక నిమిషం. అమ్మ సోను, నువ్వు తీ ఫోను. హలో. హలో సోను, నేను టప్పుని మాట్లాడుతున్నాను. ఏ టప్పు, మళ్ళీ కానీ ఇక్కడికి ఫోన్ చేసామంటే జాగ్రత్త. నిన్ను ఎలా పరిశీలిస్తానంటే. అరే టప్పు, ఫోన్ ఎందుకు పెట్టేసో మాట్లాడాల్సింది. బెండగిరి అంకుల్ సోను నుంచి ఫోన్ తీసుకున్నారు. ఫోన్ పెట్టేశాడు. సోను, ఇక నుంచి నువ్వు టప్పుతో మాట్లాడకూడదు. కానీ నాన్న. సోను, నాన్న వద్దంటున్నారుగా, మొండుకేయద్దు ప్లీజ్. ఏం చేయను. ఐడియా. Thank you.
బెండికిరి అంకుల్ మాధురి అంటే కిది తెలియకుండా ఓకే ఓకే హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ తన ప్రయాణం మొదలుపెట్టింది మాధురి కొంచెం మీరు వెళ్తారా ప్లీజ్ కలా ఈ రోజు నిజమైంది అందుకు ప్రజలు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు దాని పార్కింగ్ కి కావాల్సిన స్థలాన్ని హలో హలో మీరంతా ఈ వేళ అప్పుడు ఇక్కడ సోనూని కలుద్దామని వచ్చాం అలాగలాగా సోనూ వాళ్ళని ఈ లోపలికి రానివ్వండి రండి లోపలికి రండి రండి సోనూ త్వరగా రా కూర్చోండి మీ అందరికీ నేను పచ్చి మామిడికాయల షర్బత్ తెచ్చిస్తాను ఆంటీ నాకు మాత్రం రెండు గ్లాసులు అలాగే అలాగే బెండగిరి అంకుల్ కొంచెం సోనూని పిలవరా అరే సోనూ త్వరగా రా ఎదిగో నీ ఫ్రెండ్స్ కలవడానికి వచ్చారు చెప్పు పింకు థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ నా షర్బత్ రాకముందేనా అది మీరు సోనూని టప్పుతో ఆడుకోద్దన్నారు కదా అందుకని అతను ఎప్పుడూ మాతో దాదాగిరి చేస్తూ ఉంటాడు వాళ్ళ మొత్తం కుటుంబమే దాదాగిరి చేస్తుంటుంది పింకు ఏంటి నువ్విలా మాట్లాడుతున్నావు అంకుల్ మీరు రేపటి నుంచి సోనూని మాతో ఆడుకునేందుకు పంపండి మేము టప్పు అని కూడా పిలవాం అలాగా టప్పును మీరు పిలవరా అవును అంకుల్ మేము పిలవము లేదు లేదు అంకుల్ మీరు సోనూని మాతో పాటు పంపించొద్దు లేదంటే టప్పు వస్తాడు పింకు నువ్వేం ఫ్రెండ్వి షేమ్ ఆన్ యు సోనూ ఓయ్ అబద్ధాల కూరు ఇందాకే కదా నాతో చెప్పావు టప్పు మన ఫ్రెండ్ అని చెప్పాల్సి వస్తుంది గోగి ఏంటి 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 లేదు 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 ఏమీ లేదు అంకుల్ తప్పు మీకు వ్యతిరేకంగా బోర్డు మీద రావడానికి వెళ్ళాడు ఏంటి నేను తన్ని వదలను టప్పు ఇంకో తమాషా కన్నాడు మా పని అయిపోయింది ఏ పని అదే అదే టప్పు గురించి మీకు పూర్తిగా చెప్పడం వీళ్ళు ఎందుకు వచ్చినట్టు ఎందుకు వెళ్తున్నట్టు అరే ఈ పిల్లలందరూ ఎక్కడికి వెళ్ళారు తెలీదు అకస్మాత్తుగా వెళ్ళిపోయారు వాళ్ళంతా వాళ్ళని వెళ్ళిపోనివ్వు నాకు బాగా ఆకలిగా ఉంది భోజనం వడ్డించు త్వరగా ఈ తర్వాత అవుదాంలే సోను భోజనానికి రా వెరీ గుడ్ టప్పు గుడ్ ప్లాన్ yes టప్పు 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 మేము నువ్వు ఇచ్చిన స్లిప్ ని సోనికి ఇచ్చొచ్చాం వెరీ గుడ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఆపరేషన్ పేరెంట్స్ అరే వద్దు అరే వద్దు రన్ లేదు పరిగెత్తదు చెప్పాను రన్ అవుట్ అవుతామని అరే ఏంట్రా ఇది ప్రశాంతంగా మ్యాచ్ చూడు జయాంటీ 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 అయ్యో సోను ఏటైనది మాధురి ఆంటీ నువ్వు ఇక్కడే చేస్తున్నావు టప్పు ఒక్క నిమిషం ఏమైంది ఆంటీ మమ్మీ పని చేస్తూ చేస్తూ పడిపోయింది దెబ్బలు కూడా తగిలాయి ఏంటి అమ్మా పడిపోవడం వల్ల మమ్మీకి దెబ్బలు తగిలాయి అయ్యో రామా ఈ జయ వదిన మరీను ఎప్పుడు కంగారుగానే పనిచేస్తుంటుంది మొదటి తొందరగా బ్యాటికి రోజు ఇంటికి వెళ్దాం నీకు తనకి గొడవ అయింది కదా మనం వెళ్ళటం లేదు ఆంటీ పదండి ప్లీజ్ ఆంటీ మమ్మీ ఇంట్లో ఒంటరిగా ఉంది పదండి ప్లీజ్ అలాగే బాబు నేను ఈతో పాటు వస్తాను చూడండి మీకు రావాలని లేకపోతే మీరు రాకండి కానీ నన్ను ఆపద్దు ఏటండి మీరు గొడవలు ఎప్పుడు జరుగుతున్న వంటకి తేలి అందుకని ఇలాగ అవసరం వచ్చినప్పుడు మరి వాళ్ళకి సాయం చేయకుండా వండగలవా వాడ సరిగ్గా చెప్తుంది పద సూపుగా పద త్వరగా నేను వెళ్తున్నాను అయ్యో సోను సోను ఇంకెదరూ మంది వేసుకున్నారా లేదా జయ వదిన అసలు ఎలా పడిపోయారు చెప్పు ఏం జరిగింది అయ్యో బెండికి రుద్ర మీరు జారి పట్టారట కదేంటి నేనా నేనెప్పుడు అరే మీరే పడిపోయారట కదా లేదే మీతో ఎవరు చెప్పారు టప్పునే మీకెవరు చెప్పారు మీ సోనియే మమ్మీ మాధురి ఆంటీ నేను మీ గొడవ చూడలేకపోయాను అందుకే మేము మీ నాటకం ఆడాం నాకు నమ్మకం ఉంది మీరిద్దరు ఒకరి యాక్సిడెంట్ గురించి మరొకరు వింటే ఇలాగే పరిగెత్తుకొస్తారని
వెరీ గుడ్ టప్పు, వెల్ డన్. మీరు పిల్లలయ్యుండి పెద్దలాంటి తెలివితేటలు చూపించారు, దాంతో వీళ్ళిద్దరి మధ్య అపార్థాలన్నీ దూరం చేశారు. గుడ్. మాధురి వదిన, జయ వదిన, మొదట మీరు ఇలాంటి మామూలు విషయానికి చిన్నపిల్లల్లా గొడవ పడ్డారు. మీరు గొడవ పడితే పడ్డారు, మీ గొడవల్లోకి చిన్న పిల్లల్ని కూడా లాగేస్తారా? వెరీ బ్యాడ్. అసలు ఆ పేపర్ల గురించి మాట్లాడకుండా ఉండాల్సింది. సారీ బెండగిరి అనయ్య. బెండగిరిదినా, సారీ. లేదు లేదు అజయ వదిన, తప్పు నాదే. నేను మీ మాటలకి తప్పుడు అర్థం తీసుకున్నాను, సారీ. అలాగే సుబ్బన్నయ్య గురించి నానా మాటలు అన్నాను, సారీ సుబ్బన్నయ్య. ఓకే సారీ. లేదు లేదు సారీ సారీ. నా తప్పే జయ వదిన. కాదు నాది తప్పు. లేదు జయ వదిన, నాదే తప్పు, నన్ను క్షమించండి. అయ్యే మీరు అంత మాట్లాడకండి బెండగిరి వదిన. భాయ్ బెండగిరి, ఎవరి గురించి మనం గొడవ పడ్డామో వాళ్లే ఒకటయ్యారు కనుక ఇప్పుడు మన ఇద్దరం కూడా అంతా మర్చిపోవాలి. ఏమట? తప్పకుండా. అయితే భాయ్ చెప్పే సారీ. నేనేది చెప్పాలి సారీ? అరే నువ్వే కదా అరిచింది బెండగిరి బయటికి రా, బెండగిరి బయటికి రా అని. ఆయన నువ్వు బయటికి ఎందుకు వచ్చావు? నువ్వు బయటికి ఎందుకు వచ్చావు? నువ్వు వచ్చినంత వల్లే గొడవ జరిగింది భాయ్, తప్పు నీదే. చెప్పు సారీ చెప్పు. అరే మాధురి చెప్పండి. అర్థమైందిగా? చెప్పేయండి. ఓకే చెప్పు చెప్పు, త్వరగా సారీ చెప్పు. సారీ సుబ్బారావు. సుబ్బారావు నువ్వెందుకు మౌనంగా నిలబడ్డావు? నువ్వు చెప్పు సారీ. అరే భాయ్ నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు సారీ? ఎప్పుడు చెప్పావు? ఏ ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాను సారీ చెప్పు సారీ చెప్పాను? ఎన్నిసార్లు సారీ చెప్పాను? అరే జయ వదిన, మాధురి, ఈసారి కిట్టి పాటి మా ఇంట్లోనే. అయితే ఈసారి మేము కూడా వస్తాం కదా భాయ్. ఎందుకు? అరే ఎందుకంటే మీరిద్దరు మళ్ళీ గొడవ పడకూడదు కదా, అందుకంటే. చూసారుగా రాజీ కుదిరింది జయలక్ష్మి మాధురిల మధ్య. మొదట తగువు, తర్వాత రాజీ. ఇదే భావోద్వేగాల గేమ్. అయినా మహిళలు కొంచెం భావుకంగానే ఉంటారు, ఉండాల్సిందే. జీవితంలో ఎమోషన్స్ కి చాలా మహత్వం ఉంది. కానీ ఈ రాజీలో అన్నింటికంటే ముఖ్యమైన పాత్ర పిల్లలదేనండి. పిల్లలు ఈ మోర్చాని ప్రాజెక్ట్ చేసేసారు. మోర్చా అంటే నాకు గుర్తొచ్చింది, మోర్చాలు చాలా జరుగుతున్నాయి రాజకీయాల్లో. మొదటి మోర్చా, రెండో మోర్చా, మూడో మోర్చా అంటూ. ఒకవేళ మహిళలదే నాలుగో మోర్చా అవుతుందేమో. నాకు సందేహం, ఈ నాలుగో మోర్చా మహిళలే రాజకీయాల్లోకి రారు కదా అని. కానీ ఇది కేవలం నా ఊహ మాత్రమే. కానీ ఈ సమయంలో ఒక విషయం చాలా ముఖ్యం, ఈ బంధం మళ్ళీ ముడిపడింది. ఒకవేళ బంధాల అనుబంధం ఒక్కసారి తెగిపోతే ముడిపడ్డం కష్టం. నా మాట వినండి, మీ బంధాలను పొరపాటునైనా తెగిపోనివ్వకండి, తెగేలా ఉండకూడదు. మళ్ళీ అవి ముడిపడ్డం చాలా కష్టం. బంధాలు జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైనవని మర్చిపోకండి. మాతో మీ బంధాన్ని కొనసాగించండి తారక్ మామ, అయ్యారమ్మ ద్వారా. చాలా దృఢంగా కొనసాగాలి మన బంధం.